అదే మరిగా జరిగిన సంఘటన తిరిగి మా ప్రాణాలు కాపాడలేము, బాధ కలుగుతుంది. ఏదేమైనా ఒకసారి దీనిపైన ఆవేదన బాధ తెలియజేస్తూ ఆ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారి ఆత్మలకు కూడా శాంతి కలగాలని భగవంతుడు ప్రార్థిస్తున్న ఒక పుణ్య కార్యక్రమానికి వచ్చి ఇది జరగడం అనేది మంచి కార్యక్రమానికి వచ్చారు. సార్, మీరు ఇంత బాగా చేసిన డ్రౌట్ మేనేజ్మెంట్ లో అక్కడ సమస్య వచ్చింది, వాళ్ళు పూర్తిగా కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నారు. నేను అన్ని ఎన్క్వైరీ చేస్తాను, నాకు కూడా అందుకే అది చూసిన తర్వాత నేను నేరుగా కంట్రోల్ రూమ్ కి వెళ్ళిపోయాను. ఇంకా కుటుంబాలకి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఎక్స్ట్రా అనౌన్స్ చేస్తున్నాను. 10 లక్షలు కుటుంబాలు నేను తేలేను కానీ మనుషులు తేలేను కానీ ఆ కుటుంబాలను ఆదుకోవడం నా బాధ్యత. అందుకని ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఆ కుటుంబాలకు ఎక్స్క్రేషియా ఇస్తున్నాను. నేను వెళ్ళినప్పటి నుంచి నేను అక్కడ నేరుగా మీరు చూసింటారు, నేను వస్తూనే ఆ క్రౌడ్ చూసిన తర్వాత నేను ఏవైతే అనుకున్నానో బ్యారికేటింగ్ అవన్నీ కూడా రెగ్యులర్గా పెట్టి సిస్టమేటిక్గా చేయాల్సింది క్రౌడ్ మేనేజ్మెంట్ని. ఊహించిన విధంగా ప్రజలు కూడా స్పందించారు, ఎక్కువ వచ్చారు. వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సింది. నాకు అది చూసిన తర్వాత ఒక అమ్మాయి కూడా ఇక్కడే ఉంది, వచ్చి నాకు చెప్పింది సార్ ఇవన్నీ కొంచెం రద్దీ ఎక్కువ అయిపోయిందంటే మీరు కూడా ఒకరిద్దరు చూసుంటారు. నేను అక్కడి నుంచి ఇంకా ఇక్కడ రావడానికి ఇది లేకుండా అక్కడ దిగితే కంట్రోల్ కాదు కాబట్టి నేను కంట్రోల్ రూమ్ పోయి అక్కడి నుంచే మానిటర్ చేశాను. క్రౌడ్స్ని కంట్రోల్ చేయడం కోసం సర్వ విధాల ప్రయత్నం చేశాను. అది కొంత టైం అయినాక కంట్రోల్ అయింది కానీ అప్పటికే జరిగిపోయింది.